చంపిన ఆగస్టు 15కి నిన్ను చంపుతా. ఎవరు కాపాడలేరు. కలను కనుకు నన్ను చంపే ముందే నిన్ను చంపేస్తా. ఈ ఆగస్ట్ 15కి మళ్ళీ మూడోసారి నిన్ను చంపేస్తా. చాలా భయంగా ఉంది. నాకు కూడా అలాగే ఉంది రాబుజీ. ఎలాగైనా అర్జెంట్గా మనం ఇక్కడి నుంచి బయటపడాలా? ఈ హౌస్ వద్దు, ఏం వద్దు, మనం వెళ్ళిపోదాం కార్తీక్. వచ్చి 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 డోర్ ఎందుకు వేస్తున్నావు? వెళ్దాం పద కార్తీక్. ఏంటి తప్పించుకుపోదామని చూస్తున్నావా? ఈ టైంలో జోకులు ఏంటి? ఈతో నాకు జోకులు ఏంటి? బుజీ ఎందుకు భయపడుతున్నావు? రా వెళ్దాం. భయపడతావేంటి? రా రా వెళ్దాం. నువ్వే డోర్ వేసావు. బుజీ బంగారు వెళ్ళలేమా కార్తీక్. ఆల్మోస్ట్ అంతే దెయ్యాలు మనలో దూరి మనల్ని బయటకు వెళ్ళనివ్వడం లేదు. ప్రాజెక్ట్ అనుకున్న టైంకి ఇవ్వకపోతే మనం రోడ్డు మీదకి వస్తాం రా శ్రావణి. బ్లాక్ మార్క్ వస్తే కెరీర్ కొలాప్స్ అవుతురా. ఎలాగోలా వెళ్ళాలి. ఎలా చరణ్ మామకు ఫోన్ చేస్తే? కాదు, ముందు పోలీసులకి కంప్లైంట్ చేస్తే మనం సేఫ్ అవుతాం. హలో పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ ఎవరు సార్? ఇక్కడ మా ఇంట్లో. మా ఇంటికి వచ్చి పెడిక్యూర్ చేస్తానన్నావు, రాలేదేంటి? పెడిక్యూర్ ఏంటి? పెడిక్యూర్ కూడా తెలియకుండా బ్యూటీ పార్లర్ పెట్టావా? ఏయ్ ఇది బ్యూటీ పార్లర్ కాదు, పోలీస్ స్టేషన్. పెడే ఫోన్ పెడే. పదరా పదరా నేను నిద్రపోత నిలబడ్డా. పదరా ఎక్కడికి రా వెళ్ళేది. అమ్మా వచ్చేసిందా? ఎక్కడికి వెళ్ళేది? మళ్ళీ ఈసారి తప్పించుకోవాలని చూసావు మంట పెట్టుకుంటా. మనం తప్పు చేస్తున్నావురా శ్రావణి. వాళ్ళ గురించి తెలుసుకోకుండా తప్పించుకోవాలనుకోవడం చీకట్లో రాయి వేయడం లాంటిది. వాళ్ళ గురించి తెలుసుకుంటే మంచిది. కానీ మనం బయటకు వెళ్ళలేం కదా. వాళ్ళ గురించి ఏ క్లూస్ తెలియవు, ఎలా తెలుసుకుంటాం? వాళ్ళ ఛాలెంజెస్, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ని బట్టి. ఆగస్ట్ 15 అనేది వాళ్ళకి ఇంపార్టెంటే. ఆ రోజు వాళ్ళిద్దరూ కానీ వాళ్లలో ఒకళ్ళు కానీ చనిపోయి ఉంటారు. ఆగస్ట్ 15లో ఏదో క్లో ఉంది.
అది మనం తెలుసుకోవాలి. కానీ మనం ఇక్కడే స్ట్రగుల్ అవుతున్నాం కదా. ఎలా గూగుల్ అదుంటే నో స్ట్రగుల్. మనం ఎక్కడున్న ప్రపంచం అంతా మన చేతిలో ఉన్నట్టే. August 15th, 2009. ఉజి అవి నాలోకి వచ్చి నన్ను డైవర్ట్ చేయొచ్చు. నువ్వు బైక్ వెళ్ళు, వాటిని డైవర్ట్ చేయి. కేర్ఫుల్, డౌట్ వస్తే డేంజర్. పో.